ఇట్లా ఇలా అంటిస్తే వాపు కూడా తీసేస్తుంది. ఇలా ఇలాగే కొట్టుకోవాలి కానీ ఇలా నూరకూడదని చెప్పేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు ఫ్రెండ్స్? చాలామంది అయితే ఎందుకు వీడియోలు చేయట్లేదు అని అడుగుతున్నారు. మేము వీడియో చేసి అయితే 6 రోజులు అవుతుంది. ఈ కాలము పండ్ల కాలము, ఈ కాలంలోనే మేము పండ్లన్నీ చేసుకోవాలి. అందుకే మేమందరం కూడా పనిలోని బిజీ బిజీగా ఉన్నాము. అందుకే వీడియోలు లేట్ అవుతున్నాయి, మాకు క్షమించాలి. గిరిజనులకు ఆ విరోచనలు అవుతే పూర్వము మా పూర్వీకులు ఇలా విరోచనలు అయినప్పుడు ఎలాంటి నాటు మందు వాడేవాళ్ళో ఆ నాటు మందు అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే మన అనిల్ ట్రైబల్ హౌస్ యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరైతే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ మందు కోసం వెళ్ళాలంటే మాత్రం 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. మా మెట దగ్గరే ఉంటుంది, మా ఇల్లు పక్కన ఉంది, చూడండి. ఇక్కడ పండితే మాత్రం ఆ పిల్లలు అయితే వదలరు, ఇక్కడ పుల్లు నిండిపోతారు. ఈ మొత్తం కాయలన్ని రాలిపేసినారు చూడండి, ఇవన్నీ మొత్తం పడిపోయి ఇక్కడ పుల్లుగా పిల్లలే నిండిపోయి ఉంటారు. ఈరోజైతే లేరు. ఈ చెట్టు కింద వచ్చి పండు తినాలంటే కర్ర పట్టుకొని కూర్చొని ఉండాలేమో, అప్పుడే పండు దొరుకుతుంది. ఎందుకైతే చూడండి, ఇక్కడ చిన్న చిన్న కాయలు తప్ప పెద్దవైతే ఆ పండు కాయలు అయితే లేవు, దొరకవు. చిన్నపిల్లలు మొత్తం తినేసినారు చూడండి. మా దాద అయితే పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నాడు. ఇలా పండ్ల వల్ల బిజీ బిజీ కాలు అయితే దొరకట్లేదు, అందుకే వీడియోలు తీయట్లేదు. ఇలా ఎవరి పండ్ల వల్ల వాళ్ళే బిజీగా ఉన్నాము, అందుకే వీడియోలు అయితే తీయలేకపోతున్నాం. మా గిరిజన ప్రాంతంలోని పనిచేసే టైంలో పని చేయకపోతే మా పెద్దలు అయితే తిడతారు. ఇప్పుడు పని చేయకపోతే మీకు ఆహారం ఎలా దొరుకుతుందిరా అనేసి మా పెద్దలు అయితే అంటారు. పని చేసే వాళ్ళు ముందు మనం ఖాళీగా తిరిగితే నీకు పని పాట లేదు ఏట్రా అనేసి తిడతారు. అందుకే పనులు చేసే కాలంలో అయితే ఒక క్షణం కూడా కాలు ఉండదు, పని చేయాల్సిందే. మాకు వచ్చిన పని వ్యవసాయం. ఆ వ్యవసాయం చేస్తే తప్ప ఈ 5 వేసలు అనేవి నోట్లో మనకి వెళ్తాయి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీరు ఏమనుకోవద్దు. ముందు పని, తర్వాతే యూట్యూబ్. విరోచనలకు మేము నాటు మందు వాడతాము, ఆ నాటు మందు దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదే ఆ చెట్టు చూడండి. ఈ చెట్టును అయితే మా భాషలో పాలసీ డక్కి అనేసి అంటాము. డక్కి అంటే చెట్టు అనేసి అర్థము, పాలసీ అంటే ఈ చెట్టు పేరు. తెలుగులో ఈ చెట్టును ఏమంటారు మాకైతే తెలీదు. తెలిసి ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా దాద అయితే నన్ను విడిచిపెట్టకుండా ఉండలేడు, చిన్నప్పటి నుంచి అంతే. చూడండి, మా దాద అయితే వచ్చేసాడు. ఈ చెట్టు మందుకు పనికొస్తుంది కాబట్టి ఎవరు కూడా నరకరు. ఈ ఆకులు కనుక తెంపితే మనకి ఇక్కడ ఈ పాలైతే వస్తుంది. దీని పాలు కనుక తొక్క కనుక తింటే సేదు మాత్రం మామూలుగా ఉండదు. కొన్ని కొన్ని సార్లు అయితే ఆ వాంతు కూడా అవుతాయి. వాపు ఉంటుందో ఆ వాపు దగ్గర ఇలా సుట్టు ఇలా ఇలా అంటిస్తే వాపులో ఉన్న ఆ నొప్పి కూడా పోతుంది, అలాగే వాపు కూడా తీసేస్తుంది. ఈ పైన తొక్కని మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇది ఇంతకు ముందు తీసుకున్నారు అలాగే తొక్కని. ఇప్పుడు నేను అలాగే ఈ పైన తొక్క అయితే తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న తొక్కలు తీసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత మనం తీసుకోవచ్చు. ఇలా పొద్దు పోయే పక్కవే ఇలా తీసుకునే వాళ్ళు, అదే పొద్దు తేలే పక్క తీసుకోకూడదు, పొద్దు పోయే పక్కవే ఇలా మనం మందు తీసుకోవాలని చెప్పేవాళ్ళు. అలాగే మేము ఈ మందు పొద్దుపోయే పక్క నుంచే మేము తీసుకున్నాము. చూడండి, పొద్దు అయితే ఇటు పక్క ఇలా పోతుంది, ఇటు పక్కదే మేము తీసుకున్నాము. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు కూడా నాటు మందు వాడమేటి అనేసి. కొన్ని కొన్ని నాటు మందులు అయితే ఇప్పుడు కూడా మేము వాడుతున్నాము. దేనికి కూడా మనం తక్కువగా చూడకూడదు, దేనికి ఉండాల్సిన విలువ దానికే ఉంటుంది. ఈ నాటు మందుని స్వీకరించి మనము కొట్టుకొని తాగేంత వరకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారమే మనము తీసుకోవాలి. ఆ పద్ధతులు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాము. ఇక్కడైతే వర్షాకాలము అయితే నీళ్ళు ఎక్కువగా వస్తాయి, ఇప్పుడైతే నీళ్ళు రావట్లేదు. ఈ దీని మొదలు ఎక్కడ చూపించడం అల్లదు, అక్కడ ఉంది. ఇలాంటి ఊటలు ఎక్కువ రోజులు ఉండవు, ఎండలు కాస్తే మాత్రం ఇంకిపోతాయి. ఎక్కువ వర్షాలు పడటం వలన చెమ్మ అనేది ఇలా ఊట రూపంలో వస్తాయి. బాగా ఎండ కాసినప్పుడు ఈ చెమ్మ అనేది ఎండిపోతుంది కాబట్టి ఊట అనేది ఆరిపోతుంది. మా పెద్దలు ఏమని చెప్పేవారంటే, మనము మందును గుండగా కొట్టుకున్నప్పుడు ఇలా తోస్తే ఇలా పడిపోయే దగ్గర మనం మందు కొట్టుకోకూడదు,
ఇలా ఎప్పటికీ ఇలా ఉండే సక్కరాయి దగ్గరే మందు కొట్టుకోవాలి, ఇలాంటి రాయి దగ్గర కొట్టుకుంటేనే మందు అనేది పనిచేస్తుందని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే గుండగా కొట్టేద్దాం. ఎక్కువ కూడా గుండగా కొట్టుకోకూడదు, మామూలుగా ఇలా కొట్టుకోవాలి. మేము ఎక్కువగా నాటు మందు తీసుకునేటప్పుడు మా పూర్వీకులు చెప్పిన ప్రకారము అడ్డాకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డాకుల్లోని మాత్రమే ఆ నాటు మందుని మేము తీసుకుంటాము. ఇలా పెద్దలు చెప్పిన పద్ధతుల ప్రకారము తూచ తప్పకుండా నాటు మందు అనేది ఈ అడ్డాకులో మేము తీసుకుంటాము. ఇలాగే కొట్టుకోవాలి కానీ ఇలా నూరకూడదని చెప్పేవాళ్ళు. ఇలా నూరితే అది మందు పనిచేయదు, ఇలాగే కొట్టుకోవాలని చెప్పేవాళ్ళు. అలాగే మేము కూడా కొడుతున్నాం. కొట్టుకున్న మందు అయితే ఇలా గ్లాస్ దగ్గరే తీసుకోవాలి. మనమైతే ఇప్పుడు మందును కొట్టుకున్నాము కదా, కొట్టిన రాయిని ఇలా కడుక్కోవాలి. అప్పుడు ఆ ప్లేస్ను కూడా ఇలా మొత్తం కడుగేసుకోవాలి. ఇలా కడుక్కోవాలి. ఇలా పట్టుకున్న ఈ మందు గ్లాస్ దగ్గర తీసుకున్న మందు అయితే నీళ్ళు ఇలాగా కొద్దిగా ఇలా పోసుకోవాలి. ఇంత కలుపుకోవాలి, నీళ్ళు పోసాము కదా ఇలా కలుపుకోవాలి. అప్పుడు బాగా కలుస్తుంది. కొట్టిన మందును తాగాలంటే ఇది తెంపేసి జలేయాలి అన్నమాట. ఈ విధంగా చేసుకుని తర్వాత ఈ విధంగా ఇలా చేసుకోవాలి. దీనికి మళ్ళీ ఇలా చిన్న పుల్లతో మనం కొట్టేసుకోవాలి ఈ విధంగా. అంతే, కలుపుకున్న మందుని ఈ అడ్డాకు దగ్గర ఇలా పోసి అప్పుడు తాగాలి. దీనికి తాగాలంటే ఒళ్ళంతా మొత్తం పులకరించిపోతుంది, కాకపోతే తప్పదు, ఎందుకంటే ఈ కడుపు మొత్తం తెప్పిస్తుంది. మంచి నీళ్ళు కూడా పోసుకొని తాగిస్తున్నాను అనుకుంటారేమో చూడండి, మందే తాగుతున్నాను నేను. అంత సేదుగుంది. సేదుగుంటేనే మందు కూడా పనిచేస్తుంది. ఇది మొత్తం తాగాలి, అప్పుడే మనకి తగ్గుద్ది. సరే తాగదామంటే అసలు తాగలేకపోతే వాంటింగ్స్ వచ్చేస్తున్నాయి. అంత సేదుగా ఉంది. ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు కూడా ఇలాంటి నాటు మందుని ప్రయత్నం చేయకండి. మీరైతే అసలు భరించలేరు ఇంత సేదైతే. మాకైతే అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలాంటి నాటు మందులు అయితే మేము తాగేస్తాము. పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సేదు అనేది మన లోపలికి వెళ్తేనే, మన కడుపులోకి వెళ్తేనే ఆ కడుపు అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి. మా గిరిజన ప్రాంతంలో ఉండేవారికి నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా ఇలాంటి మందు తాగుంటే మాత్రము కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనిల్ ట్రైబల్ హౌస్ యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలతో కొత్త కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.